కథ పేరు ఊరు చివర ఇల్లు. రాసినవారు బాలగంగాధర్ తిలక్ గారు. హోరున వర్షం కురుస్తోంది. ఆకాశమంతా దట్టమైన నల్లని మబ్బులతో నిండి ఉంది. ఊరికి శివారున ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరి ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నట్టు ఉంది. చూరు వంగిపోయింది. గోడల నుండి పెద్ద పెద్ద బెల్లులు విరిగి పడిపోయాయి. వేగంతో శ్రమించిపోయే కాలానికి, పదార్థం మొండితనానికి, జరుగుతున్న అనాది యుద్ధానికి చిహ్నంగా నిలిచినట్టుంది ఆ ఇల్లు. ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఎందుకు ఉందో ఎవరికీ తెలియదు. కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ నివాసం ఉండడం లేదనుకుంటారు. కానీ కాస్త నిదానించి చూస్తే గాని గుమ్మాలకి, కిటికీలకి రంగులు, తెరలు వేసి ఉంటాయి. ఇంటికి అటూ ఇటూ మైళ్ళ కొద్ది పొలాలు పరుచుకుని ఉన్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, తుమ్మ చెట్టు కూడా భారంగా భూమి మీదకి వంగి ఉన్నాయి. వారం 10 రోజుల నుండి వర్షం అవిరామంగా ఏకధారగా కురుస్తున్నందువల్ల ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది. పొలాలన్నీ నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వరి మొక్కల చివళ్ళు కొన్ని చోట్ల నీటిపైకి కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటలైన నల్లని మబ్బుల మూలాలని చీకటి పడిపోయినట్టుగా ఉంది. ఇంట్లో చీకటి మరీ చిక్కబడుతోంది. మండువాలో ముక్కాలి పీట మీద ఒక యువతి కూర్చుని కిటికీలో నుంచి ఎదురుగా ఉన్న రోడ్డుకేసి చూస్తూ ఉంది. ఆమె అలాగా చాలాసేపటి నుండి చూస్తూనే ఉంది. ఆమె చూడ్డం ఒక ముసలామి యువతిని కొంతసేపుగా పరీక్షగా చూసింది. 4 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చింది. చిన్నగా దగ్గింది. యువతి ఆమె రాకని గమనించలేదు. ముసల్ది ఆమె భుజం మీద చెయ్యి వేసి, పద పిల్ల పద, లోపలికి పోయి పడుకో. ఏంటి చూస్తున్నావు ఇలాగా అంది. యువతి మాట్లాడలేదు. నీకే చెప్తున్నాను, ఈ చలిగాలికి దగ్గు జ్వరము వచ్చిందంటే చచ్చినంత పనవుతుంది. లే, లోపలికి వెళ్ళి పడుకో. యువతి కిటికీలో నుంచి నిశ్చలంగా రోడ్డు వైపే చూస్తూ ఉంది. నా మాట వినవు, ఎందుకు వింటావులే, ఎప్పుడైనా విన్నావు కనుకనా, పోనీలే నాకెందుకు అంటూ ముసల్ది లోపలికి వెళ్తూ వెళ్తూ ఆగి, శాల్వా తీసుకురానా పిల్ల అని అడిగింది. వద్దు అంది యువతి. ఆమె గొంతులో కూడా అదే శూన్యత, అదే విరక్తి. ముసల్ది గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాసేపట్లో తిరిగి వచ్చింది. పోని పిల్ల, కాస్త టీ చేసి తీసుకుని రానా అంది. వద్దు అంది యువతి ముక్తసరిగా. సోద్యం సోద్యం అంటూ ముసల్ది లోపలికి వెళ్ళిపోయింది. వాన ఎక్కువైంది. వానతో పాటు గాలి ఉధృతంగా వచ్చింది. గుమ్మాలవి, కిటికీలవి, తలుపులు టపాటపామని కొట్టుకున్నాయి. దూరంగా ఉరుములు, మెరుపులు. 10 నిమిషాల్లో ముసల్ది చేత్తో టీ కప్పు పట్టుకుని వచ్చింది. యువతికి ఎదురుగా ఉన్న కిటికీలో పెట్టి, తాగు పిల్ల తాగు, పచ్చి ఒంటికి టీ నీళ్లు చాలా మంచివి అంది. యువతి విసుగ్గా ఆమె కేసి చూసి తల పక్కకి తిప్పుకుంది. చచ్చినవాడి కోసం ఏడిస్తే ఏమొచ్చిందే పిల్ల, వేలుడు లేడు ముదనిష్టపు విధవ, వాడి కోసం బెంగ పెట్టుకుని ఏడ్చేదాన్ని ఎప్పుడూ చూడనేలేదు అంది ముసల్ది. ముసల్ది ఆగి ఆగి నిలిచి నిలిచి మాట్లాడుతుంది. మాటల్ని చేపల్లాగా కత్తిపీట మీద తరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కీచుగా ఉన్న గొంతు ఒంటి మీద పడి ప్రాకుతున్నట్టుగా వెలపరం పుట్టిస్తుంది. వాన కురిసినప్పుడల్లా ఏవేవో జ్ఞాపకం వస్తాయి. కావలసిన వాళ్ళ కోసం, దగ్గర వాళ్ళ కోసం మనస్సు పోతుంది. వానలో ఒకళ్ళం ఉండలేం పిల్ల, లే ఉండలేం మనం, నాకు తెలుసు. అయితే అటువంటి ఆలోచనల వల్ల లాభం ఉండదు పిల్ల. వానంటే భయం నాకు. వెదవ్వాన వెదవ్వాన అంటూ ముసల్ది ఆగింది. ఆమె కళ్ళలో కోపం మసిబొగ్గులాగా ఉండడం చూసి మాడిపోయింది. ఎందుకే ఈ విచారం? చచ్చిన వాడి కోసం. అసలు నీకు పిల్లలెందుకే? తెలివి తక్కువ దాని కానీ అనుమానం కలగగానే ఏం చెప్పాను నీకు? ఎరుకల దాని దగ్గర భలే మందులున్నాయి, తీసుకొస్తానంటే విన్నావా? నువ్వెందుకు వింటావులే నా సలహా? అలాగ పుట్టాడు అర్ధాయుషు విధవ. ఇలాగా 3 నెలలకే చచ్చాడు. యువతి కళ్ళల్లో బాధ ఆకాశం మీద నల్ల మబ్బులా క్రమ్మింది. ముసల్ది ఊరుకోలేదు. నీ వయసులో పిల్లలు పుడితే ఎవడు చూస్తాడు నిన్ను? ఈ రోజుల్లో ఒంటికి బిగువు పోయాక నేనెంతో, నువ్వు అంతే. అసహ్యంగా నవ్వింది ముసల్ది. నోర్ముయ్ అంది యువతి కోపంగా. మూస్తాను మూస్తానులే, నోరు మూసుకుంటే నువ్వు నేను అడుక్కు తినాల్సిందేగా. ముసలిముండనైనా దేవుడు నాకు బుర్రలో తెలివిచ్చాడే పిల్ల. ఓ నిమిషం ఆగి ముసల్ది, ఇదిగో పిల్ల, నీ కొడుకు పుట్టగానే సోదికెళ్ళి అడిగాను. అటువంటి వెధవ పిల్లలు బతకరని తెగేసి చెప్పింది సోదే. ఒక తండ్రి ఒక వంశము లేని ముదనష్టపు పిల్లలకి
దేవుడి శాపం ఉంది, శాపం నీ కొడుకుకే కాదు, ఈ ఇంట్లో ఎప్పుడు ఏ పిల్లాడు పుట్టి బతికిన పాపాన పోలేదు అంది. యువతి భయంతో విహ్వాలంగా చూసింది. నిజంగానా, నిజంగానా అవ్వా అని అడిగింది. ఆ భయమే వద్దన్నాను, నీ వయసు నీ అందము ఉంటే భయపడిన ఆడదాన్ని నేనెరుగను. ఇప్పుడు 4 రాళ్ళు చేసుకోకపోతే ఇంకెప్పుడే పిల్ల, వచ్చిన ప్రతివాణ్ణి వెళ్ళగొడతావు. ఎవళ్ళో రాజకుమారులు కానీ నీకు నచ్చనే నచ్చరు, ఆసరాగా ఉంటావని నిన్ను నమ్ముకుని నేను బ్రతుకుతున్నాను. నా మాట నేను కూడా నీకు చేదయ్యింది. ముసల్దానికి తీవ్రత హెచ్చిపోతోంది. చేతులు ఊపుతూ ఇంకా ఇలాగా అంది, చచ్చిన వాళ్ళ కోసం చావలేం పిల్ల, నన్ను ముట్టుకోకు అని కూర్చుంటే ఆకలితో మాడిచేస్తాం, నీకేం దొరసానిలాగా కబుర్లు చెప్తావు, అప్పుడు నేను ఆదుకోకపోతే నీ గతి ఏమయ్యేదే, చాలు చాలు. వాణ్ణి తలుచుకుంటే మాట దక్కదు. 3 నెలలు ముంగి విధవ, చచ్చాడు, పీడ వదిలింది. యువతి కోపంతో బాధతో జేవురించిన మొహంతో కిటికీలో ఉన్న కప్పు తీసి ముసల్దాని మొహం మీద విసిరింది. పో ముసలిముండ, పో దెయ్యపుముండ, నా ఎదుట నిలబడకు అంటూ వెర్రిగా అరిచింది ముసల్ది. ఒడుపుగా దెబ్బ తగలకుండా తప్పుకుని పోతాను, పోతానులే, నే బ్రతికిన అన్నాళ్ళే నీ కష్టం సుఖం చూసేది, తర్వాత నీ ఊసు ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకుంటారో నేను చూస్తాను అంటూ కీచుగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. యువతి మొహం బాధతో మలినమైంది. కంటి చివరల 2 నీటి చుక్కలు నిలిచాయి. గుండె బరువెక్కింది. ఇనుప తెర మధ్య ఎవరో తన్నిపెట్టి నొక్కుతున్నట్లుగా బాధతో అమ్మా అంది. చీకటి పడుతోంది. పొలాలన్నీ అస్పష్టంగా నల్ల రంగులో కలిసిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రదేశమంతా నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. యువతి అక్కడే అలాగే కూర్చుని కిటికీలో నుంచి చూస్తోంది. ముసల్ది మండువాలోకి వచ్చింది. అన్నంలోకి ఏం వండమంటావు పిల్ల అంది. ఏదో ఒకటి, ఇప్పుడైనా చెప్పిన మాట విను, చల్లగాలి ఎక్కువైంది, ఒంటికి మంచిది కాదు, వెళ్ళు లోపలికి వెళ్ళు. సర్లే, చిటికెలో వంట చేసి పిలుస్తాను, వేడివేడిగా కూడి తిన్నామంటే బలం వస్తుంది, లోపలికి పోయి శాల్వా కప్పుకో అంటూ ముసల్ది వెళ్ళిపోయింది. యువతి బరువుగా నిట్టూర్చింది, కానీ అక్కడి నుంచి కదల్లేదు, అలాగ కిటికీలోంచి చూస్తూనే ఉంది. కొండ చిలువలాగా మెలుకులు తిరిగి తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు కొంతసేపటికి దూరంగా రోడ్డు మీద ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది. దగ్గరవుతున్న కొద్దీ చేతిలో సూట్ కేస్, మరో చేతిలో గొడుగుతో రోడ్డు బురదలో కాళ్ళిచ్చుకుంటూ వస్తున్న వ్యక్తి కనిపించాడు. గాలికి గొడుగు తిరగబడిపోతుంది. అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు. ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్ధిహీనుడెవరా అనుకుంది యువతి. అదే కాదు, రోడ్డంతా గోతులు పడి ఉంది, చీకటి పడ్డాక ఈ దారిన వెళ్లడం ప్రమాదకరం. ఆ వ్యక్తి తన ఇల్లు కూడా దాటిపోయాడు. యువతి చప్పున లేచి మండువాలో నుంచి వీధి అరుగు మీదకి వచ్చింది. చప్పట్లు కొట్టింది. ఏమయ్యో, మిమ్మల్ని ఇలా రండి అని పిలిచింది గట్టిగా. ప్రయాణికుడు కొంచెంసేపు తటపటాయించాడు. మెల్లగా ఇంటివైపు తిరిగి వస్తున్నాడు. ఇంటి ముందు పళ్ళంలో మోకాలి వరకు నీరు ఉంది. ప్రయాణికుడు గొడుగు ముడిచి చంకన పట్టుకుని మోకాళ్లపైకి పంచలాక్కుని భయం భయంగా అడుగు మీద అడుగులేసుకుంటూ కాలువని దాటాడు. అరుగు మీదకి వచ్చాక పెట్టెని గొడుగుని కిందకి దింపి హమ్మయ్యా అన్నాడు ఆ వ్యక్తి, ఆజానబాహుడు. తెల్లని అతని బట్టల మీద బురద చింది. అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది. అతని మొహం సరిగ్గా కనిపించలేదు యువతికి. నన్ను పిలిచారా అన్నాడతను అలసిన గొంతుతో. అవును, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంది యువతి. రైల్వే స్టేషన్కి. అబ్బో, స్టేషన్ ఇంకా చాలా దూరం ఉంది అంది యువతి. అయినా వెళ్ళక తప్పదుగా తడిసిన బట్టల్ని పిండుకుంటూ అన్నాడతను, ఈ చీకట్లో ఈ రోడ్డు మీద వెళ్ళడం ప్రమాదకరం, రోడ్డంతా గోతులు, పైగా పైన ఎక్కడో గండి కూడా పడిందట, ఈ మాట చెప్దామని పిలిచాను, కృతజ్ఞుణ్ణి, కానీ నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి, ఈ రోజున బయలుదేరడమే బుద్ధి పొరపాటు, మధ్యాహ్నం కొంచెం తెరిపి ఇస్తే పర్వాలేదు కదా అని బయలుదేరాను, ఎవరిని అడిగినా 4 అడుగులు వేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే, ఏం మనుషులండి వీళ్ళు, అబ్బా చేతులు నొప్పి పెడుతున్నాయి అంటూ వేళ్ళు సాచి ముడుచుకున్నాడు. కీళ్ళు సడలించేందుకు, మీకు దూరమని తెలియదా? తెలియదు, నేను ఈ దారిన రాలేదుగా వచ్చేటప్పుడు, అసలు నేను ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి, అందులోనూ ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళడం కొంచెం తెలివి తక్కువ. యువతి చిన్నగా నవ్వింది. అయితే ఇప్పుడేం చేస్తారు మీరు అంది. ఏం చేయను, ఎలాగో అలాగా తంటాలు పడి స్టేషన్కి చేరుకుంటాను, మీ గొంతు విన్నట్టుగా ఉందే ఎప్పుడో ఎక్కడో అంది విస్మయాన్ని సూచిస్తూ.
కంఠధ్వనిలో పోలికలుంటాయిలేండి, కానీ మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను అన్నాడు ఆ వ్యక్తి. ఎలా చెప్పగలరు అంది యువతి కుతూహలంతో. ఈ ప్రాంతానికి నేనెప్పుడు రాలేదని చెప్పాను కదా, అదికాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెని గొడుగుని చేత పట్టుకున్నాడు. నమస్కారం, నేను ఇల్లొస్తాను, రోడ్డు విషయమై మీరు చేసిన హెచ్చరికను మర్చిపోను అన్నాడు. మీరు నా మాటను అర్థం చేసుకోలేదు, మీరింకా ప్రయాణం సాగించడం శ్రేయస్కరం కాదు, ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెళ్తే మంచిది, మీకు అభ్యంతరం ఏమీ లేకపోతేనే అంది యువతి. నూతన వ్యక్తి ఆలోచించాడు. అంతేనంటారా అన్నాడు. అవును, ఉదయం 6 గంటలకి రైలు ఉంది, అప్పటికి వర్షం కూడా చాలా మటుకు తగ్గొచ్చును. వర్షం మళ్ళీ హెచ్చింది, వానజల్లు వరండాలోకి పడుతోంది. నూతన వ్యక్తి హాతాసుడై, సరే సరే, మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనపడుతోంది. తెల్లవారాక మున్సిపాలిటీ వాళ్ళు ఏ గోతిలోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా ఆశించదగినదిగా లేదు, మీ దయకు కృతజ్ఞుణ్ణి అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో ముసల్ది దీపం పట్టుకుని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనపడింది. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు, బుగ్గలు కొంచెం చిక్కినట్టున్న మొహం అందంగానే ఉంది. చామన ఛాయ మొత్తం మీద విగ్రహంలో గాంభీర్యం స్ఫురిస్తోంది. పంచె అంతా బురదతో నిండి ఉంది. ముసల్ది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ, ఏ ఊరు బాబు మీది అంది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కి పడింది. తెల్లబోయే 2 కళ్ళు అప్పగించి అలా చూస్తూ నిలబడిపోయింది. ముసల్ది మోచేయ్యతో యువతిని పొడిచి దెయ్యం పట్టినట్టు, ఏంటి ఆ చూపు పిల్ల అంది. యువతి ఇంకా తేరి చూస్తూ, మీ పేరు అంది. జగన్నాథం అన్నాడా వ్యక్తి. యువతి కళ్ళల్లో ఆశాభంగం అద్దంలా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువైంది. మీరు నన్ను ఆహ్వానించడంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను, మీ ధోరణి చూస్తే ఈ వర్షపు తీవ్రత తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమి అనుకునేవాణ్ణి కాను అన్నాడు. యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకుని సహజ స్వరంతో, కాదు కాదు, మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలాగా ఉన్నారు అంతే, మీరు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను అంది. యువకుడు నిట్టూర్చి పెట్టెని కింద పెట్టాడు. ముసల్ది తేలిగ్గా పెట్టెని ఎత్తి లోపలికి తీసుకుని వెళ్ళింది. యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకుని వెళ్ళి, అవ్వా ఈ గదిలోనే మీ పెట్టెని పెట్టింది, మీరు బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి, మీకు భోజనం ఏర్పాటు చేసి వస్తాను అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని 4 వైపులా పరీక్షగా చూశాడు. పాతకాలపు పందిరి మంచం ఒకటి ఉంది, దానిమీద తెల్లని పక్క వేసి ఉంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలి పీట ఉంది. పేముతో అల్లిన కర్ర కుర్చీ కూడా ఉంది. ఒక మూలగా హరికేన్ లాంతర్ వెలిగించి ఉంది. అతను తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతని కాకలి ఎక్కువగా ఉంది, ఒళ్ళంతా చలితో తేమతో ముద్ద కట్టుకుపోయినట్టు ఉంది. ముసల్ది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నము పదార్థాలు వడ్డించి ఉన్నాయి. ముసల్ది నిశ్శబ్దంగా వడ్డిస్తూ ఉంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది, కానీ తలుపు చాటుకి చూసి మానివేస్తుంది. ఆకలితో ఉన్న అతనికి భోజనం రుచిగా ఉంది. ముసల్ది మాట్లాడబోయి మానివేయడం గమనించి తలుపు చాటుకు చూశాడు. తలుపు చాటుగా యువతి కూర్చుని ఉంది. అతనికేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు. భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలి పీట మీద తమలపాకులు వక్క అమర్చబడిన వెండి పళ్ళెం కనిపించింది. అగరవత్తులు వెలిగించబడి గోడకి ఉన్న ఒక చిన్న ఇల్లులో గుచ్చబడి ఉన్నాయి. తలవని తలంపుగా లభించిన ఈ ఆతిథ్యానికి ఆదరానికి అతనికి విస్మయం ఆనందం రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మం వద్ద గాజులు చప్పుడు విన్నాడు. తలపైకెత్తి, రండి, జన్మలో మీరు చూపిన ఆదరాన్ని మర్చిపోలేను, రైల్లోనో రైల్వే స్టేషన్లోనో తిండి తిప్పలు లేక పడి ఉండవలసిన విధి నుండి తప్పించారు మీరు అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. జరీ అంచు లేత నీలిరంగు చీర ధరించింది. జుట్టుని వదులు వదులుగా జడలుగా వేసి చివరలు వదిలివేసింది. నొసట సన్నని ఎర్రని తిలకం ఆమె వదనానికి ఆకర్షణతో పాటు ఉదాత్తత ఆపాదిస్తోంది. ఆమె కళ్ళు పెద్దవిగా జాలిగా మంచులో తడిసిన పద్మాల్లా ఉన్నాయి. మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందామె తల వంచుకుని. సరే సరే, ఆనందించవలసింది నేను కానీ మీరు కాదు, శ్రమంతా మీది. చివరికి మీరు పడుకునే మంచం కూడా నాకు ఇచ్చేసినట్టు కనిపిస్తోంది. నిజానికి ఓ చాపాదిండు ఇస్తే నడవలో పడుకుని నిద్రపోతాను, అనవసరంగా నన్ను చాలా గౌరవించేస్తున్నారు అని అతను నిర్మలంగా నవ్వాడు. కాదు కాదు, నేను అవ్వా ఇంకో గదిలో పడుకుంటాం, మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అని అన్నదామె.